ఈ క్యారెక్టర్ చూస్తే మిగతా ఏంటంటే మనం కష్టపడి విపరీతంగా నటించేస్తేనే పేరు వస్తుంది దీంట్లో నటించకూడదు బేసిక్ గా మీరు చేస్తున్న క్యారెక్టర్ ఉందో నటి నటిస్తే పేరు వచ్చే క్యారెక్టర్ కాదు చెడిపోద్ది జస్ట్ బిహేవ్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన భావాలు ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటున్నాడు అంటే ఆ స్ట్రగుల్స్ ని తనొక్కడే అంటే ఫ్యామిలీకి పంచకుండా ఫ్యామిలీ మీద ప్రెజర్ పడకుండా తనొక్కడే ఎలా భరించాలనుకుంటాడు లేకపోతే పిల్లలందరూ పడుకున్నప్పుడు లేకపోతే భార్యతో ఎలా డిస్కస్ చేసుకుంటాడు ఇంతే కదా ఇంత గా వెళ్తుంది కదా మరి సో దీనికి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి మీరు మీ అంతటి మీరు చేసిన హోంవర్క్ ఏమన్నా ఉందా దీనికి హోంవర్క్ ఒకటేనండి ఇప్పుడు మన సీనియారిటీ మనకు వచ్చింది చేయటం అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా క్యాష్ చేసుకుని కొంచెం చెప్పు అయి చెప్పు ఇంకోటి చేద్దాం అలా చేసేసి ఏదో మొత్తాన్ని మా అనిపించేస్తారు అయిపోతుంది ఇంపార్టెన్స్ ఏమి ఉండదు మాకు క్యారెక్టర్స్ అదే ఇక్కడ అట్లా కాదు ఆయన చాలా క్లియర్గా టోటల్ సీన్ మొత్తం ఒకటికి సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు రొటీన్గా చెప్పచ్చు వద్దు నాకు అసలు డైలాగ్ అనేది వద్దు మొత్తం ఎక్స్ప్రెషన్ చూపించాలి చూపించాలి ఆ డైలాగ్ కూడా మీరు బయాక్ చేయొద్దు చూసుకోండి అయ్యే డైలాగ్ చెప్పాలని ఏం లేదు కానీ చెప్పడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను రాసింది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో రాశాను మీకు ఫ్లో వేరే ఉండొచ్చు ఆ గ్రామర్ గానీ ఏదైనా గానీ అది మీరు సెట్ చేసుకోండి లేదంటే నేను ప్రాంప్టింగ్ ఇస్తాను అంటే మళ్ళీ అంటే ప్రాంప్టింగ్ అంటే చూసుకోండి మీరే చెక్ చేసుకోండి ఇప్పటివరకు మీరు ప్రాంప్టింగ్ తీసుకునే చేశారు అది వేరు తీసుకునే చేశారా ప్రాంప్టింగ్ ఇప్పుడు ఎక్కడికి పోయినా ప్రాంప్టింగ్ మిగతా చోట్ల ఓకే ఎక్కడైనా ప్రాంప్టింగ్ ఈ సూర్య సిరీస్ లో తీసుకున్నారు సూర్య సిరీస్ లో తీసుకోవడానికి లేదు లేదు అవసరం లేదు రాలే అసలు చదువుతున్నప్పుడే ఆ కౌంటర్ డైలాగ్ ఎక్కేస్తుంది కాకపోతే కొంచెం మనం ఆ ఫ్లో లో చెప్పలేకపోవచ్చు ఒకటికి మూడు యాంగిల్స్ చూసుకుంటారు కదా ఆయన సో మామూలు తాట తీసేస్తాడు ఆయన నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అసలు ఆయనకి బాబు భుజం మీద పెట్టుకుని ఉంటాడు అలా కెమెరామెన్ ఆ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రాణం పెట్టేస్తాడు అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫైటింగ్ లో ఈ ఆర్టిస్ట్ ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు ఆయన నాకు ఇది కావాలి ఈ మూడ్ లో ఇలా మీరు ఆ కరెక్ట్ గా ఆ కెమెరా దగ్గరకు వచ్చినప్పటికీ ఇదే ప్రశ్న నాకు కావాలి డైలాగ్ అనేది మీకు యాజ్ ఇట్ ఈస్ వచ్చేసి ఉంటుంది తీసుకున్నదే ఆ డైలాగ్ డెలివరీ విషయంలో మరి అయితే మీకు రీటేక్ జరుగుతుంటాయి బాగా పెద్ద ఏం ఉండదు అవసరం ఉండదు రీటేక్ అవసరం ఉండదు ఎందుకంటే ముందు రోజు మొత్తం అందరినీ రమ్మంటాడు అదేంతవరకు మీరు ఏ షూటింగ్ లో ఉన్నా కూడా ఒక వన్ అవర్ నాకు కేటాయించండి అంటాడు బతిని బాబం బాబు అది మీకు అడుగుతున్నాడు బాబు మేము కనపడేది మేము వస్తాము అని చెప్పేసి డే బై డే బై డే మాకు అందరు వెళ్తారా ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సెట్ బాయ్ తో సహా కూర్చుంటాం క్లియర్ గా మెంటల్ గా ప్రిపేర్ చేయడంలోనే ఉంది అతను చాలా చెప్తాడు విత్ డైలాగ్ విత్ యాక్షన్ అది క్రియేటివిటీ అక్కడ ఇవాళ మా సిరీస్ కి బలం అనేది ఏంటంటే ఆ కథాబలం ఆ క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్స్ లక్కీగా మేము చదువుకొని రావడం థియేటర్ చదువుకొని రావడంతో మా తెలియకుండానే స్వతగర్నే నేను ఆర్టిస్ట్ అదే కనపడుతుంది అది ఇప్పుడు సిరీస్ లో అదే ప్లస్ అయింది చాలా ప్లస్ అయింది మాకు రామజురావు గారు పెట్టిన ఈటీవీ ఛానల్ గారు వల్ల గారు మమ్మల్ని ఇంకా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే ఎప్పుడు నాకు అభివృద్ధి అక్కడే ఉంది మా వాళ్ళ సీరియల్స్ ఎప్పుడు కూడా మమ్మల్ని గానీ మా పిల్లలు కాని వాళ్ళు బాగా ఆదరిస్తారు ఇప్పటికీ వాళ్ళు చాలా గ్రాండ్ గా చెప్తారు వాళ్ళు చెప్తారు నాకు ప్రోత్సాహం అంటూ వచ్చింది అక్కడే ఈటీవీలో ఈ టీవీలోనే గుర్తించింది వాళ్ళే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ please subscribe please subscribe please subscribe rtv like share and comment rtv telugu rtv telugu rtv telugu rtv telugu rtv telugu rtv channel on youtube and for many more interesting updates press the bell icon